శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యనే పోలాల అమావాస్య అంటారు ఈ పోలాల అమావాస్య వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వివాహమయ్యి చాలా కాలమైన సంతానం కలిగిన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి సౌభాగ్యం కోసం పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతం తప్పకుండా చేయాలి పూజ చేసే చోట శుభ్రంగా అలికి పరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను కొంతమంది అయితే రెండు కంద మొక్కల్ని తల్లి పిల్లలుగా భావించి పూజిస్తారు ఇలా ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను అంటే ఆనవాయితీ ప్రకారం కొంతమందికి అయితే నాలుగు తోరాలు ఉండవు రెండు తోరాలే ఉంటాయి కాబట్టి మీ ఆనవాయితీ ప్రకారం చేసుకోండి అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి కంద మొక్క దొరకలేదనుకోండి కంద పిలకన పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు తరువాత దేవిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ కంద మొక్కలో ఒక ఆవాహన చేసి షోడసోపచార పూజను చేసుకోవాలి తొమ్మిది పూర్ణంబూర్లు మరియు తొమ్మిది గారెలు తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి తదుపరి కథను చదువుకుని కథాక్షింతలను సిరను ధరించండి అనంతరం బాగా మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించండి తాంబూలంలో కొత్త చీర రవికెల వస్త్రాన్ని పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోండి ఆ తర్వాత కంద మొక్కకు ఒక తోరాన్ని కట్టి మరొకటి మీ మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని మీ యొక్క ఆఖరి సంతానం మూలలో కట్టండి ఇక ఏ నైవేద్యాలు సమర్పించాలంటే ఆడపిల్లలు కావాలనుకునేవాళ్ళు అంటే ఉన్నవాళ్ళు కూడా గారెలు సమర్పించాలి మగపిల్లాడు కావాలనుకునేవాళ్ళు అలాగే మగపిల్లలు ఉన్నవాళ్ళు కూడా బూరెలు అమ్మవారికి సమర్పించాలి పూర్ణం బూరే పూర్ణ గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైంది కాబట్టే పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు గోదావరి జిల్లాలో అయితే కొందరు వనస ఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతారు వీటినే పొట్టిక్క బుట్టలు అని అంటారు ఇక వ్రత కథ కూడా తెలుసుకుందాం పూర్వం పిల్లల అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉంటాడు అతనికి ఏడుగురు పిల్లలు అందరికీ పెళ్ళిళ్ళయ్యి కోడలు కాపురానికి వస్తారు పెద్ద కోడలు ఆరుగురికి పిల్లలు పుడతారు కానీ చిన్న కోడలు సుగునికి మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండడం జరుగుతూ వచ్చింది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలకి ఆ ఆరు సంవత్సరాలు పొలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగుణ్ణంటే వారికి చాలా కోపం సూటుపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయం తీసుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంటుంది ఈ సంగతి తోడి కోడలకు చెప్తే తనని వ్రతానికి పిలవరని భావించి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికి అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూటను కట్టుకుని తన తోడి కోడళ్లతో కలిసి పోలాల అమావాస వ్రతాన్ని ఆచరిస్తుంది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణెత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది అప్పటికి బాగా చీకటి పడుతుంది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావని అడుగుతుంది సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్తుంది పోలాలమ్మదేవి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరికి వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకి పెట్టాలనుకున్నావో ఆ పేర్లతోనే వారిని పిల్లని చెప్పి మాయమైపోతుంది సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి తన పుత్రుల్ని పేరు పేరున పిలుస్తుంది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచొచ్చి తమ తల్లిని కౌగలించుకుంటారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోడి కోడలకు చెప్తుంది అందరూ ఎంతో సంతోషిస్తారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించారట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి